మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఈరోజు మీ అందరూ ఇంప్రెస్లోని కొత్త మాడ్యూల్ గురించి ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారని మీకు తెలుసు. ఈ ప్రాక్టికల్ పరీక్షలో మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతారు. మీరు వాటిని మీ కంప్యూటర్లో ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఇప్పుడు పరీక్ష యొక్క నియమాలను గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ మీకు ప్రాక్టికల్ పరీక్ష క్లాస్. దీనిలో మీరు మిమ్మల్ని అడిగిన ఆప్షన్లని చూసి చేసి చూపించాలి. ఈ పరీక్ష 45 నిమిషాలు ఉంటుంది. మిమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్న తరువాత మీకు దానిని కరెక్ట్గా చేసి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తారు. మీ సమాధానాన్ని మీరు వీడియోతో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ జవాబు తప్పు అయితే వీడియో చూసి సరైన పద్ధతిని తెలుసుకోవచ్చు. ఇప్పుడు పరీక్షని మొదలు పెడదాం. మొదట మీ అందరూ స్లైడ్లని ఇన్సర్ట్ చేయండి. తరువాత మొదటి స్లైడ్లో మీ పేరుని, క్లాస్ని మరియు స్కూల్ గురించి టైప్ చేయండి. మీ పేరు టైటిల్ బార్లో కనిపించేటట్లు చూసుకోండి. మీరు మీ క్లాస్ పేరుని మరియు స్కూల్ పేరుని దాని క్రింద వ్రాయవచ్చు. తరువాత మీ స్లైడ్లో టెక్స్ట్ స్థానంలో ఒక స్కూల్ పిక్చర్ని ఇన్సర్ట్ చేయటానికి గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించండి. మీ అందరూ మిమ్మల్ని అడిగిన పనులని చేయగలిగారా? మీకు ఇచ్చిన ప్రశ్నలన్నిటినీ పూర్తి చేస్తే వాటిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు వీడియో చూసి దీనిని మీరు చేయవలసిన విధానముగా చేశారో లేదో తెలుసుకోండి. మీ సమాధానాన్ని వీడియోతో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పేన్లోని స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తూ మీకు కావలసిన స్లైడ్స్ను పొందాలి. తరువాత 2వ స్లైడ్లో టైటిల్ దగ్గర ఫ్లవర్ అని టైప్ చేసి తరువాత డ్రాయింగ్ టూల్బార్లోని ఫ్లవర్ను సెలెక్ట్ చేసి మీ షీట్ లోపల డ్రా చేయాలి. తరువాత 3వ స్లైడ్లో ఒక స్టార్ను డ్రా చేయండి. మీరు డ్రాయింగ్ టూల్బార్లోని టెక్స్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని మీ యొక్క 2వ స్లైడ్ లోపల ఒక టెక్స్ట్ బాక్స్ను సెలెక్ట్ చేసుకుని తరువాత మీ డ్రాయింగ్ గురించి దాని లోపల టైప్ చేయాలి.
ఇప్పుడు మూడవ స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత టెక్స్ట్ బాక్స్ను ఇన్సర్ట్ చేసి ఇందులో కూడా ఈ డ్రాయింగ్ గురించిన వివరాలను టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయాలి. తరువాత మూడవ స్లైడ్ లోపల టైటిల్ బార్లో ఏ స్టార్ అని టైప్ చేయండి. ఇప్పుడు నాలుగో స్లైడ్లో క్లిక్ చేసి తరువాత డ్రాయింగ్ బార్లోని ఒక డ్రాయింగ్ను సెలెక్ట్ చేసి మీ స్లైడ్ లోపల డ్రా చేయండి. తరువాత టైటిల్లో రెక్టాంగిల్ అని టైప్ చేయండి. ఇప్పుడు కింద ఉన్న టెక్స్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి మీ డ్రాయింగ్ గురించిన టెక్స్ట్ను ఒక బాక్స్లో టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఐదవ స్లైడ్ లోపల క్లిక్ చేసి దీని లోపల ఒక డ్రాయింగ్ను డ్రా చేసి తరువాత టెక్స్ట్ బాక్స్ సహాయంతో ఆ డ్రాయింగ్ గురించి టైప్ చేయండి. ఇప్పుడు టైటిల్ లోపల క్లౌడ్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఆరవ స్లైడ్ లోపల క్లిక్ చేసి ఒక క్యూబ్ను సెలెక్ట్ చేసి మీ యొక్క డ్రాయింగ్లో డ్రా చేసి టైటిల్ లోపల ఏ క్యూబ్ అని టైప్ చేసి
తరువాత టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకొని దిస్ ఈజ్ డ్రాయింగ్ ఆఫ్ క్యూబ్ అని టైప్ చేయండి. తరువాత ఒక స్క్వేర్ ని గీయటానికి పాయింట్ ఆప్షన్ ని ఉపయోగించండి. స్క్వేర్ ని గీసిన తరువాత మీ టీచర్ కు చూపించండి మరియు తరువాత సరైన సమాధానం కోసం వీడియో చూసి మీ సమాధానాన్ని దానితో సరిచూసుకోండి. ఇప్పుడు మీరు 7వ స్లైడ్ లోపల క్లిక్ చేసి కింద ఉన్న లైన్ ని సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ ని డ్రా చేయండి. తరువాత ఎడిట్ ఆప్షన్ లోని పాయింట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పాయింట్స్ టూల్ బార్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ పాయింట్ టూల్ బార్ లోపల క్లిక్ చేసి ఇన్సర్ట్ పాయింట్ పైన క్లిక్ చేసి మీ యొక్క లైన్ లోపల ఒక పాయింట్ ని క్లిక్ చేయండి. తరువాత డ్రాగ్ పాయింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మొదటి పాయింట్ దగ్గర వీడియోలో చూపిన విధంగా క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ పాయింట్ అనే దగ్గర క్లిక్ చేసి మీ లైన్ మధ్యలో ఒక పాయింట్ ని గీయండి. ఇప్పుడు మీరు మూవ్ పాయింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ పాయింట్ ను సెలెక్ట్ చేసుకుని మీరు కావలసిన విధంగా హారిజెంటల్ గా మూవ్ చేయండి. తరువాత మళ్ళీ ఇన్సర్ట్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి మీ లైన్ మధ్యలో పాయింట్ ను ఇన్సర్ట్ చేసి తరువాత మూవ్ పాయింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పాయింట్ ను సెలెక్ట్ చేసి ఇంతకు ముందు ఉన్న పాయింట్ దగ్గరకు వీడియోలో చూపిన విధంగా తీసుకువెళ్ళి కలపండి. ఈ విధంగా పాయింట్ ఆప్షన్ ద్వారా మీరు ఒక స్క్వేర్ ని గీయగలిగారు. తరువాత మీరు మీ స్లైడ్లోని ఒక దాని కలర్ ని ఎలా మారుస్తారో చూపించండి. దీనిని స్టైల్స్ అండ్ ఫార్మాటింగ్ ఆప్షన్ సహాయంతో చేయండి మరియు తరువాత దానిని మీ టీచర్కు చూపించండి. సరైన సమాధానం కోసం వీడియోని చూడండి మరియు స్టైల్ అండ్ ఫార్మాటింగ్ ఆప్షన్లని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మొదటి స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఆప్షన్లోని స్టైల్ అండ్ ఫార్మాటింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ స్లైడ్ కు బ్యాక్గ్రౌండ్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్లైడ్స్ అన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారటం గమనించవచ్చు. తరువాత మీరు గీసిన పిక్చర్ ఫార్మాట్ ని మార్చండి. దాని లైన్ స్టైల్, కలర్, అవుట్లైన్, అవుట్లైన్ కలర్ మొదలైన వాటిని మార్చండి. దీనిని మీ టీచర్కు చూపించండి మరియు తరువాత సరైన సమాధానం కోసం వీడియోని చూడండి. ఇప్పుడు మీరు 2వ స్లైడ్ లోపల ఉన్న మీ డ్రాయింగ్ ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న అవుట్లైన్ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకొని
లైన్ విడ్త్ ఆప్షన్తో మీ యొక్క అవుట్లైన్ విడ్త్ను పెంచండి. తరువాత కలర్ ఆప్షన్లో మీరు కావలసిన కలర్ను మీ డ్రాయింగ్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూడవ స్లైడ్లోని డ్రాయింగ్ను సెలెక్ట్ చేసుకొని లైన్ స్టైల్ లోపల మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ కలర్లో గ్రే కలర్ను సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్లో బిట్మ్యాప్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఉన్న ఆప్షన్లో డ్రాప్లెట్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాలుగవ స్లైడ్ లోపల క్లిక్ చేసి ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని మీరు అవుట్లైన్ కలర్ను సెలెక్ట్ చేసి రెడ్ కలర్ను సెలెక్ట్ చేయండి. తరువాత విడ్త్ను పెంచి తరువాత కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు కావలసిన కలర్ను గ్రేడియంట్ను సెలెక్ట్ చేసి మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐదవ స్లైడ్లోని ఇమేజ్ను సెలెక్ట్ చేసి దానిని కూడా అవుట్లైన్ను చేంజ్ చేసి అవుట్లైన్ కలర్ను చేంజ్ చేసి తరువాత కలర్ను సెలెక్ట్ చేసుకుని వేరే కలర్లోనికి మార్చండి. ఇలా మీరు వరుసగా అన్ని ఇమేజెస్ యొక్క కలర్స్ను మార్చవచ్చు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ల గురించి కొన్ని కామెంట్లని వ్రాయండి. రైటింగ్ని మార్చటంతో పాటు మీరు దాని ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ హైలైటింగ్ కలర్ లాంటి ఫార్మాట్ని ఎలా మారుస్తారో చూపించండి, మరియు తరువాత దీనిని మీ టీచర్కు చూపించండి. తరువాత మీ సమాధానాన్ని చెక్ చేసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు రెండవ స్లైడ్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న ఇన్సెట్ ఆప్షన్లోని కమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ లోపల పైన ఒక కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు మీ యొక్క ఇమేజ్కు తగిన కమెంట్ను టైప్ చేసి తరువాత ఆ కమెంట్లను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇటాలిక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తరువాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి అండర్లైన్ కూడా చేయండి. ఇప్పుడు స్లైడ్ లోపల బయట క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బాక్స్ వెళ్ళిపోతుంది. తరువాత ఈ స్లైడ్లలోని పిక్చర్లలో ఎఫెక్ట్స్ని మార్చటానికి కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఉపయోగించండి. మీరు మీ పిక్చర్లలో ఎంట్రన్స్ ఆప్షన్, మోషన్ పాత్, మిస్ ఎఫెక్ట్ మొదలైన వాటిని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీరు స్లైడ్లో కూడా టైం సెట్ అయ్యేటట్లు చూడండి, మరియు తరువాత స్లైడ్ షోని చేసి దానిని టీచర్కు చూపించండి. వీడియో చూసి ఈ పనులన్నిటి గురించి నేర్చుకోవటానికి మరియు మీ సమాధానాలను కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి దాని లోపల ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేసి స్లైడ్ షో ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని
కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు కస్టమ్ యానిమేషన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంట్రన్స్ అనే ఆప్షన్లో మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ స్లైడ్ను సెలెక్ట్ చేసి దాని లోపల ఉన్న ఇమేజ్ను క్లిక్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో ఎంఫసిస్ ఆప్షన్లో మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మూడవ స్లైడ్లో ఉన్న ఇమేజ్ను సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఎగ్జిట్ ఆప్షన్లో మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా అన్ని ఇమేజెస్కు మీరు కస్టమ్ యానిమేషన్ యొక్క ఆప్షన్లను అప్లై చేసి తరువాత స్లైడ్ షోని ప్లే చేయండి. ఇప్పుడు స్లైడ్ షో ప్లే అవుతున్నప్పుడు మీ స్లైడ్స్ లోపల ఉన్న ఇమేజెస్ వేరే వేరే స్టైల్స్లో రావటం గమనించవచ్చు. ఇలా మనం కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ ద్వారా మన స్లైడ్స్ను స్టైల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఒక న్యూ స్లైడ్ని తీసుకొని స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించి దానిలో మరొక ఫైల్కి లింక్ని ఇవ్వండి. దీనిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు వీడియో చూసి మీ సమాధానాన్ని చెక్ చేసుకొని అవసరమైతే దానిని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పాత్ అనే దగ్గర క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ యొక్క ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఫైల్ యొక్క డీటెయిల్స్ పాత్ దగ్గర వస్తాయి. ఇప్పుడు టెక్స్ట్ అనే దగ్గర కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి అప్లై బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కంప్యూటర్ శిక్ష అని మీ స్లైడ్లో వస్తుంది. ఆ లైన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మీ పేరుతో మెనూ బార్ని చేసి దానిలో కాపీ, పేస్ట్, సేవ్ మరియు స్లైడ్ షో ఆప్షన్లని ఎలా ఇన్సెర్ట్ చేస్తారో చూపించండి మరియు తరువాత దీనిని మీ టీచర్కు చూపించండి. మీ సమాధానాన్ని చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని కస్టమైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మెనూ నేమ్ అనే దగ్గర మీరు ఏ పేరు కావాలనుకుంటున్నారో ఆ పేరును టైప్ చేయండి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే కేటగిరీస్ మరియు కామెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో కాపీ, కట్ మరియు సేవ్, పేస్ట్ ఇలాంటి కొన్ని ఆప్షన్లను సెలెక్ట్ చేసుకుని యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తుంటే ఆప్షన్లు అన్ని మెనూ కంటెంట్ ఆప్షన్లోనికి వస్తాయి. ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు పైన ఉన్న మెనూ బార్ లోపల మీరు టైప్ చేసిన పేరుతో ఒక కొత్త మెనూ బార్ రావటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు కావాలనుకున్న కొత్త మెనూ బార్ని మరియు దాని లోపల మీరు కావాలనుకున్న ఆప్షన్లని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ పేరు మరియు ఇంప్రెస్ టెస్ట్ అనే పదాలని ఉపయోగించి ఈ పేరుతో మీ ఫైల్ని డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. ఇలా చేశాక మీ టీచర్ చేత చెక్ చేపించండి. ఇప్పుడు విద్యార్థులందరూ పరీక్షని పూర్తి చేశారో లేదో చెక్ చేయమని టీచర్లు లేక ట్రైనర్ల అందరికీ మేము మనవి చేసుకుంటున్నాము. తరువాత క్లాస్లో మీరు ఈ ఇంప్రెస్ కొత్త భాగం యొక్క వ్రాత పరీక్షకి హాజరవుతారు. మీకు అనేక ప్రశ్నలు ఇస్తారు. అవన్నీ మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. మీ అందరూ వ్రాత పరీక్షకి తప్పనిసరిగా హాజరు కావాలి. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.